మడవి మారుతి మన రవీందర్ సార్ వచ్చారు. ప్రస్తుతం మనం అయితే ఇప్పుడు నార్నూరు సంవత్సరాలు తాతాల ముత్తాతల నుంచి వస్తున్న ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి, అట్లనే చాలా విశిష్టతను కూడా కలిగి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గూడల్లో దండరి ఉత్సవాలు దండిగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మనము నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి పక్కనటువంటి ఖైర్దాట్వా అనే దండారి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ విశేషాలు మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. మనం చూస్తున్న ఈయనే ఈ గ్రామ పటేల్ అన్నమాట. ఖైర్దాట్వా గ్రామం నుంచి విచ్చేసిన దండారి బృందానికి వీరు ఎంత చక్కగా మర్యాదలు చేస్తున్నారో చూడండి. మనం చూస్తున్న ఇవే వారి యొక్క వాయిద్యాలు అన్నమాట. వారి వారి పరిచయాలు, ఆదిత్యాల అనంతరం ఇక గుస్సాడే నృత్యాలు కానివ్వండి, కోలటం కానివ్వండి, డోల్కి పాటలు, తర్వాత హస్య నాటికలతో ఈ ప్రదేశమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. Thank you.
పేరు తులసం నాగవరావు, సమాజ కార్యకర్తని. దండ్రోత్సవాల కార్యక్రమానికి ఈరోజు మాంకాపూర్ గ్రామంలో, నిన్న సాయంత్రము ఖైరదావడ గ్రామానికి మడ వ్యవస్థానికి చెందిన యత్మసర్పియంతో పాటు దండ్రి బృందం రావడం జరిగింది. ఈ బృందంని మిశ్రమ వంశానికి చెందిన మరి కోట్న వంశానికి చెందిన యత్మసర్పియన్ బృందం వాళ్ళు స్వాగతం పలికి సంప్రదాయంతో పూజలు చేసేయడం జరిగింది. ఈ తరతరాలకు వస్తున్న సంప్రదాయం ఈ సంవత్సరం ఖైరదావడ నుంచి రావడం జరిగింది. మేము వచ్చే సంవత్సరము ఖైరదావడ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మేము చిత్తగూడ గ్రామానికి వెళ్తున్నాం. ఈ మూడు గ్రామాలు ఎన్నో సంవత్సరాలు తాతాలు ముత్తాతాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని మేము పాటిస్తూ ఈ ముందు తరానికి తీసుకువెళ్తామని భావిస్తున్నాం. ఉన్నాం ఈ మాంకాపూర్ మేము ఇక్కడ దండారి ఆడే ప్రదేశం అన్నమాట. ఈ ప్రదేశానికి సంబంధించిన ఇక్కడ దండారి ఆటనే కానివ్వండి, దుసారి నృత్యానే కానివ్వండి, కోలాట మాటలే కానివ్వండి, మరి ఈత భాష మనకు అంటే రాదు కాబట్టి మాతో వివరించడానికి మారుతి ఉంటారు. మరి మారుతికి ఇచ్చేస్తున్నాను ఓవర్టు మారుతి. హలో వ్యూవర్స్, నేను మరవి మారుతి. మన రవీందర్ సార్ వచ్చారు. ప్రస్తుతం మనమైతే ఇప్పుడు నార్నూర్ మండలం మాంకపూర్లో ఉన్నాము. ఇక్కడ ఖైరదత్వ గ్రామానికి చెందిన దండారి బృందం వచ్చింది. ఇప్పుడు మన రవీందర్ సార్ అన్నట్టు ఇప్పుడు దండారి అంటే ఏంది, అసలు దండారిలో ఈ గుసడు వాళ్ళు ఎవరు, ఈ నృత్యం చేసే వాళ్ళు ఎవరు, పర్ర వెట్టె గుమెల తర్వాత ఇతర వాయిద్యాలు ఉన్నాయి వాటి గురించి చెప్పండి అని అన్నారు. అయితే దాని గురించి మీకు ఇప్పుడు చెప్తాం అనుకుంటున్నా. దండారి ఉత్సవాలు అనేది మా ఏతమసార్ దేవతకి సంబంధించిన. ఏతమసార్ అంటే పర్ర వెట్టె గుమెలతో పాటు డప్పు డోలు సారీ డోలు కాదు తుడుం వాయిద్యాలు ఇవన్నీ కలిస్తేనే ఏతమసూర్పేను. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే మా యొక్క నాలుగు సగలు అంటే పడియూర్ కొయింద ఊదలీర్ తమ్ముడు నాలుగీర్ ఇంకా ఐదు సగల చెందిన వాళ్ళు అంటే నాలుగు సగల అంటే ఏడు వెంచగా ఆరు వెంచగా ఏడు మళ్ళా నాలుగు వెంచగా త్రీ వెంచగా ఇలా నాలుగు సగలు నాలుగు సగలకు కూడా ఈ ఏత్మసార్ దేవత అనేది ఉన్నది. ఈ ఏత్మసార్ దేవత ఈ నాలుగు సగలకు చెందిన వాళ్ళు అందరూ కూడా తమ తయారు చేసిన తర్వాత అరే మనం ఇంత మంచిగా తయారు చేసినాం కానీ మొదటిసారిగా ఎక్కడ వెళ్దామంటే వీళ్ళు ఏమన్నారంట అంటే మా యొక్క గోదావరి నది ఒడ్డున పద్మపూరి కాక ఉంటుంది, మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఈ నాలుగు సగలకు చెందిన వాళ్ళు వీళ్ళ యొక్క ముఖ కవచాలు అంటే కోడాలు టప్పాలు పర్ర వెట్టె ఇవన్నీ తయారు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా పద్మపూరి కాక దగ్గర ఈ దండారి ఉత్సవాలకు వెళ్ళారనమాట. ఆ పద్మపూరి కాకుకి వీళ్ళ యొక్క నృత్యాలు నచ్చకపోవడంతో అంటే మొట్టమొదటిసారిగా పడియూరు వాళ్ళు తర్వాత కొండ ఊదలి తర్వాత నాలుగు చెందిన వాళ్ళు వీళ్ళ బృందాలు వెళ్ళినాయి అనమాట. అయితే వీళ్ళది అసలు నచ్చకపోవడంతో వీళ్ళను పద్మపూరి కాక అక్కడిని బందీగా చేసింది. అయితే తర్వాత ఐదు సగలకు చెందిన వాళ్ళు వీళ్ళని రావుడికి అంటారు. రావుళ్లలో వీళ్ళు చాలా ప్రత్యేకత కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళ అంటే వాళ్ళ నృత్యాలు కానీ వాళ్ళ వేషభూష కానీ ఎంతో ఆకర్షిత చూస్తేనే ఆకర్షితులయ్యే విధంగా తయారయ్యారు. వీళ్ళ నృత్యాలు పాటలు అన్ని విధాలుగా చాలా బాగుండేవి అనమాట. అయితే ఈ మిగిలిన ఏవైతే మూడు సగలు ఉన్నాయో ఆ మూడు సగల్ని కూడా బయటకు తీసుకొచ్చి చూడండి వీళ్ళలాగా మీరు కూడా నృత్యం చేయండి, అందుకే మీరు నచ్చకని మిమ్మల్ని బంధించాను అని తర్వాత రిలీజ్ చేసింది అనమాట. అప్పటి నుంచే ఈ యొక్క దండారి ఉత్సవాలు అనేది కొనసాగుతున్నాయి. ఇది ఇతిహాసం. అయితే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే మొట్టమొదటిసారిగా ఈ దండారి అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఒక దీపావళి కంటే ఒక ఎనిమిది రోజులు ముందే స్టార్ట్ అవుతుంది. ఇది భోగి రోజుతో స్టార్ట్ అవుతుంది. భోగి నాడు దుస్తాడి వేషధారణ చేస్తారు. అలాగే ఇది కూలబొడి
చేస్తారు తోలు, తర్వాత తోలకి నెమలి పెంచాం టోపి, తర్వాత ఒక పెద్ద తోలు ఉంటుంది. ఆయన దగ్గర ఎన్నో రకాల గొంగుర్లు ఉంటాయి. గొంగుర్ అంటే గజాలు, దాదాపు ఒక్కొక్క గజ కిలో ఉంటుంది. అయినా కానీ వాళ్ళు వాళ్ళు గుసడి అంటే గుసడి కాదు అనమాట, అదొక దీక్ష. ఈ దీక్ష ఎట్లాంటిదంటే దాదాపుగా వీళ్ళు ఎక్కడైనా అన్నం తినాలన్నా లేక ఒక్కరే తిరగకూడదు, అన్నం తినాలన్నా అందరు కలిసే తినాలి, అందరు ఒకే జాగా ఉండాలి, అలా ఉంటుంది అన్నమాట. అయితే ఈ ముఖ్యంగా దండరి బృందంలో ఎవరెవరు ఉంటారంటే ముచ్చడి వాళ్ళు, నృత్యకారులు, డొల్కీకారులు అంటే డొల్కి పాటలు పాడేవాళ్ళు, చట్టు నృత్యకారులు, అలాగే డప్పు కొట్టేవాళ్ళు, అలాగే తూరు వివిధ రకాలతో చెందిన వాళ్ళు ఉంటారు. ఒకరు అక్కడ వాయిద్యాలు వాయిస్తే కొందరు నృత్యాలు చేస్తారు, ఈ ముసలి వాళ్ళేమో డ్యాన్స్ చేస్తారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కోరిక అనే వాళ్ళు ఉంటారు. కోరిక ఎవరంటే ఈ యొక్క భూమిల భూమిల పరకు చెందిన వాళ్ళే కోరిక. అంటే ఈ ఏత్మసార దేవతకి స్వరూపులు అన్నట్టు. ఈ ఏత్మసార అంటే ఏత్మసార దేవత స్వరూపులు. వాళ్ళు మాత్రం ఆడ ఆమె వేషధారణ వేసుకుంటారు. ఇక్కడ మీకు చూపిస్తాను, ఇక్కడ ఎగురుతున్నారు కదా వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఏమో కోరిక అంటారు వీళ్ళని. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఇప్పుడు నార్నూరు మండలంలోని మాన్కపూర్ గ్రామంలో ఉన్నాం. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ తరతరాల నుంచి కూడా ఇదే ఈ మూడు ఉంటే వీళ్ళు ఇప్పుడు పోయిన సంవత్సరం మాన్కపూర్ వాళ్ళు ఖైర్దాట వెళ్తే ఖైర్దాట వాళ్ళు చిత్తగూడ వెళ్ళిండు. చిత్తగూడ వాళ్ళేమో ఇక్కడ మాన్కపూర్ వచ్చారు. ఈ సంవత్సరం ఏమైందంటే ఖైర్దాట చెందిన వాళ్ళేమో మాన్కపూర్ వచ్చారు, మాన్కపూర్ వాళ్ళేమో చిత్తగూడ వెళ్తారు. ఇలా ప్రతి సంవత్సరం ఇట్లా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. దండరి తగ్గ దాదరి అంతరు కట్టి బాగా బాయి దండరి మన